మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ లక్ష్మీనారాయణ గారు గిరి ప్రదక్షిణ కొబ్బరికాయ కొట్టి రథాన్ని ప్రారంభించారు. అనంతరం సుమారు 30 కిలోమీటర్లకు పైగా ఆయన గిరి ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా లోకల్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ, మార్గం మధ్యలో ఎంతో మందిని నేను కలుసుకున్నానని, ఎన్నో సమస్యలు తెలుసుకున్నానని, వీటన్నింటికి కూడా దరి దగ్గర గోపాలపట్నంలో మా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పడం జరిగింది. ప్రప్రథమంగా ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం 2:30 సమయానికి ఇక్కడ పూజ చేసి స్వామివారికి రథంతో పాటు ముందుకు బయలుదేరాం. సుమారుగా 12:30 గంటల సమయానికంటే సుమారు 10 గంటల సమయం ఈ 32 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి, నడవడానికి పట్టింది. మార్గ మధ్యంలో అనేక మందిని కలుసుకోగలిగాను. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది మహిళలు 9 సార్లు 10 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరి ఓపిక, తర్వాత వాళ్లకున్న భక్తి, వాళ్లకున్న ఆధ్యాత్మికత ఇవి చూసి పరవశం పొందాను నేను. అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు చూసుకుంటే ఒరిస్సా నుంచి, శ్రీకాకుళం, విజయనగరం, మన ఈస్ట్ వెస్ట్ గోదావరి, అనేక ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదొక అద్భుతమైన ఆస్వాదించాను నేను. ఎందుకంటే ప్రజలందరూ కూడా మమేకమై ఉండాలన్నది ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఆధ్యాత్మిక భావనలతో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, మన మధ్యలో ఉన్న భేదభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి మనంతా కూడా ఒక సమాజానికి చెందిన వాళ్ళము అన్న ఒక భావన వాళ్లలో పెంపొందించే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఈ దీనికి ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ గారు, వారు అనేక ప్రాంతాల్లో ఈసారి సుమారుగా 100 ప్రాంతాలలో తాగునీటి సరఫరా, ఆ తర్వాత అనేక ఎన్జిఓ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నారో వారు కూడా మొత్తం ఈ 32 కిలోమీటర్ల దూరంలో కూడా అనేక ప్రాంతాల్లో భక్తులందరికీ భోజన వ్యవస్థ కావచ్చు, లేకుంటే టీ వ్యవస్థ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇవన్నీ వారు ఎంతో ఆప్యాయంగా వీరందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత అనేక ఎన్జిఓస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేశారు. ముఖ్యంగా మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అన్నది కూడా మేము ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం ప్రాంతంలో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి స్ప్రే, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ చేశాం. కాబట్టి ఇదొక అద్భుతమైన అనుభవాన్ని నేను గిరి ప్రదక్షిణ ద్వారా పొందాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ మన మధ్య ఉన్న భేదభావాల్ని తొలగింటూ మనం అంతా ఒక కుటుంబం, వసుదైక కుటుంబం ఏదైతే అంటామో దానికి నిజమైన ప్రతీక ఈరోజు చూసే అవకాశం దొరికింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎవరెవరైతే కృషి చేశారో వారందరికీ కూడా, ముఖ్యంగా పోలీసు విభాగం కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఉండి గైడెన్స్ ఇస్తూ, ఆ తర్వాత సింహాచలం దేవస్థానం యొక్క ఈఓ గారు, తర్వాత వారి సంబంధించిన స్టాఫ్, జీవీఎంసీ కమిషనర్ గారు, వారి స్టాఫ్ అందరూ, ఏపీఎస్పీ వారు, తర్వాత వచ్చేసి ఆర్టీసీ వాళ్ళు, ఇక ఒకరు కాదు అనేక మంది వారు మనసు పెట్టి పనిచేయడం వల్ల ఇదొక గొప్ప విషయాన్ని, గొప్ప పండుగను వీక్షించే అవకాశం నాకు దొరికింది. కాబట్టి మరి ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే భావి కాలంలో కూడా ముఖ్యంగా మన పిల్లల్ని కూడా తీసుకొని మనమంతా రాగలిగితే వా చిరు మనసుల్లో సమాజం పట్ల ఉన్న భావనలు కూడా పెరిగి, మనం అందరం కూడా ఒక కుటుంబం అన్న భావనలు వాళ్ళు పెరిగితే ఈ సమాజంలో ఉన్న అశాంతి కానీ, వీటన్నింటినీ కూడా మనం, విద్వేషాలు కానీ, వీటన్నింటినీ కూడా తొలగించవచ్చని నేను అనుకుంటాను. నమస్కారం.